విలువైన విషయాలు మనం నేర్చుకున్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకున్న సమయంలో శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలోచిద్దాం. గత వారంలో కొన్ని మాటలు మనం ఆలోచించాం. ఏం ఆలోచించాం? పోయిన వారం ఐక్యతలో ఆశీర్వాదం. ఈ వారం మనం ఆలోచించబోయే అంశము ఆత్మీయతలో ఆటంకం అంటే దాన్ని ఆత్మీయ యాత్రలో ఆటంకాలని అది వచ్చేసిందన్నమాట. ఇప్పుడు దానిని నేను ఇచ్చిన మనకేమో టైటిల్ మీద నిలబడటం అలవాటు, టైటిల్ మీద అలవాటు. కాబట్టి ఇదే టైటిల్ మీద ముందుకు వెళదాం. అంటే ఎక్కడ ఆటంకం తగిలిందంటే ఎక్కడ తగిలింది ఇప్పుడు ఆటంకం? టైటిల్లోనే ఆటంకం తగిలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆత్మీయ యాత్రలో ఆటంకాలా. ఏ యాత్రలో అంట? ఆత్మీయ యాత్రలో ఆటంకాలా. దీనిని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకాలు అంటే ఖచ్చితంగా ఏముంటాయి? ఆత్మీయ యాత్రలోనైనా మామూలుగా కూడా ఆటంకాలు ఉన్నాయా? అందరూ లోనకు వచ్చి కూర్చోడానికి ప్రయత్నించండి. చాలా గ్యాప్ ఉంది. బయటికి వెళ్ళద్దు. మీ ముఖాలు ఎటు ఉంటున్నారో ఎటు చూస్తున్నారో నాకు కనపడాలన్నమాట. అసలు వింటున్నారా? పక్కన వాళ్ళు గమనిస్తూ ఉన్నారా? ఎదురుగా కూర్చోడానికి అవకాశాలు లేనప్పుడు బయటికి వెళ్ళిపోండి. ఓకే, ఎక్కడ ఉన్నాను నేను? ఆడ ఉన్నాను, ఇక్కడే ఉన్నాను కదా. ఏం చెబుతున్నాను? నాకు ఆటంకం అయిపోయింది. ఆత్మీయ యాత్రలోనే ఆటంకాలా, లేకపోతే మామూలుగా కూడా ఆటంకాలు ఉంటాయా చెప్పండి. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నానా? ఏమన్నా మామూలుగా కూడా ఏముంటాయి? ఆటంకాలు ఉంటాయా లేవా? భక్తి చేసినా భక్తి చేయకపోయినా ఆటంకాలు ఉన్నాయా లేవా? కొన్ని విషయాల్లో కొన్ని ప్రయాణాల్లో వెళుతున్న వారికి ఆటంకాలు ఉన్నాయా లేవా? ఎక్కడికో వెళ్ళారు, వెళితే అక్కడ ఎక్కడికి దేవుడి దగ్గరికి అని వెళ్ళిన తర్వాత అక్కడ ఆటంకం ఎదురైపోయి ఏమని మాట్లాడుతున్నారు తెలుసా వాళ్ళు కూడా? ఓరి బాబు, మేము దేవుడు అనుకోను అత్తయ్య. ఓరి దేవుడా, నువ్వేం చేసావురా? మా మొర వినకుండా మమ్మల్ని కాపాడాల్సిన దేవుడే ఏం చేశాడు? మారిపోయాడు. ఎలా మారిపోయాడు? బండగా మారిపోయాడు. అంటే కొన్ని ప్రయాణాలు కొన్ని చాట్లకు వెళ్ళేటప్పుడు కూడా లోకంలో మనం బ్రతుకుతున్న విధానంలో కూడా కొన్ని ఆటంకాలు అనేవి ఉంటాయి. అవి భక్తులకే కాదు కానీ భక్తి లేని వారికే ఆటంకాలు ఉంటానే ఉంటాయి, అందరికీ ఉంటాయి. అయితే లోకంలో ఉన్న వారి గురించి మనకు అనవసరం కానీ మన ఆత్మీయ జీవితంలో కనుక మనం ఆలోచించగలిగితే ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఆటంకాలు అనేది ఉంటాయి. ఖచ్చితంగా ఆత్మీయ జీవితం ఆరంభించాలి అంటేనే ఆటంకం అనేది ఉండిద్ది. యేసుక్రీస్తు ప్రభువు చాలామంది అనుకుంటున్నారు దీని గురించి ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఇప్పుడు ఒక గొప్ప ఉద్యమం తీసుకొస్తున్నారు ఎవరంటే బయట ఉన్నవారు. ఏంటంటే అందరూ మా దాంట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ మతంలో ముంచేస్తున్నారని చెప్పేసి ఆటంకపరుస్తూ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఆటంకపరచాలి అనుకుంటున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడైనా సరే వాళ్ళని బలవంతంగా మార్చాడా? బలవంతంగా నా దగ్గరికి రండిని ఒక కట్టేసి తీసుకొచ్చాడా? ఎవరైనా బాప్టిజం ఇచ్చేటప్పుడు ఏం తెలియజేస్తూ ఉంటారు అంటే, అయ్యా క్రైస్తవ్యం నిజంగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు, దేవుని కొరకు నిజంగా మాట్లాడగలిగిన వాడు ఏం చెబుతాడంటే, భక్తి జీవితం అంటే మామూలు విషయం కాదు. ఎవడైనా దేవునిలోకి రావాలంటే, ఆత్మీయంగా నువ్వు నడవాలంటే పరిస్థితులన్నీ కూడా ఎన్నో ఆటంకాలతో ఉండిద్ది అని చెబుతాడు. ఖచ్చితంగా చెబుతాడు.
వీటన్నిటిని కూడా అధిగమించుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటంకాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఏం చెబుతున్నాడో యేసుక్రీస్తు ప్రభువు ఏం చెబుతున్నాడో కొన్ని విషయాలు చూద్దాం ప్రిల్లారా. కొన్ని విషయాలు మనం చూద్దాం. తన శిష్యులతో మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనము నుండి చాలా జాగ్రత్తగా చూద్దాం ప్రిల్లారా. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఇక్కడ నుండి జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి. ఏం కలిగిద్దంట? లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. లోకములో మీకు ఏం కలిగిద్ది అంటున్నాడు? శ్రమ కలిగింది. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులు తన దగ్గరికి వచ్చినప్పుడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, లోకములో మీకు ఏం కలిగిద్ది? మెప్పు కలగదా? మెప్పు కలగదా కాదు, మెప్పు అనేది కాదు. లోకములో మీకు శ్రమ కలుగును అంటే, లోకంలో నువ్వు ఈ ఆత్మీయ యాత్రను కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. లోకములో అంటే లోకంలో ఎవరున్నారు? లోకంలో ఎవరున్నారు? ఎవరున్నారు లోకంలో? చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. లోకంలో మీకు ఏం కలిగిద్ది? శ్రమ కలిగిద్ది. ఇప్పుడు లోకంలో ఎవరున్నారో తెలియాలి మనకి. లోకంలో ఎవరున్నారు అంటే చాలామంది ఉన్నారు. ఇట్లా లోకంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎక్కడెక్కడ నుండి ఆటంకాలు వస్తాయో తెలుసా? ఏ విధంగా మనకి తెలుసా? మనకు కొన్నిసార్లు కలగా మిగిలిపోతా అంటే, ఈ ఆత్మీయ యాత్ర కొనసాగించేటప్పుడు ఆటంకాలు ఎక్కడ కలుగుతాయి అంటే, లోకంలో మీకు ఏం కలిగిద్ది? ఏం కలిగిద్ది అంటే, లోకంలో శ్రమ కలిగిద్ది. ఈ శ్రమ కలగంగానే ఆత్మీయ జీవితాన్ని శుభ్రంగా ఏం చేసేస్తారు? శుభ్రంగా ఏం చేసేస్తారు? పక్కన పెట్టేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ చెబుతున్న మాట, లోకములో మీకు శ్రమ కలిగిద్ది, ఆటంకాలు ఎదురవుతాయి, అడ్డుబండలుగా వస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎలాగ ఉండాలి అంటే, ఏ విధంగా ఉండాలంటే, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే ఏమంటున్నాడు? చేతకాని వాళ్ళు అంటున్నారు. అరే నువ్వు చేతకాని దత్తమవురా అంటారు. ఎప్పుడు అంటే శ్రమ రంగాన్ని నువ్వు ఆగిపోతే ఏమంటారు? చేతకానోడు అంటున్నాడు. నేను అనట్లేదు, బైబిల్ చెబుతుంది. ఒకసారి చూద్దాం ఎక్కడ ఉంది ఈ మాట. సామెతల గ్రంథము ఈ మాటను ఇలాగే ఉంచి ఒకసారి అటు వెళ్ళొద్దాం. సామెతల గ్రంథము, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతకాని వాడవగదు అంటాడు. చూద్దాం సామెతల గ్రంథములో 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగదు. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెబుతున్నాడు తన శిష్యులతో? వాళ్ళ ఆత్మీయంగా ఆరంభించి ముందుకు అడుగులు వేసేటప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, లోకములో మీకు శ్రమ కలిగిద్ది. ఎక్కడ కలిగిద్ది? లోకములో మీకు శ్రమ కలిగిద్ది. కాబట్టి ఆ శ్రమను చూసి నువ్వు శ్రమ కలిగిది ధైర్యం చేస్తున్నాడు. ఏం జరుగుతుందంటే, శ్రమ రాగానే ఏమైపోతారు? శ్రమ రాగానే కృంగిపోతూ ఉంటారు. అన్ని కష్టాలన్నీ మాకే వస్తున్నాయండి, అనవసరంగా భక్తిలో అడుగు పెట్టాను. శుభ్రంగా లోకంలో ఉన్నది ప్రశాంతంగా ఉండేది అనవసరంగా అడుగు పెట్టాను అనుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉండాలి. కొంచెం కాదు, కోకొల్లలుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఇంకా చాలా విలువైన విషయాలు చెప్పాడు. ఏమంటే తెలుసా? ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడు. ఇది ఇరుకైన మార్గం. దీంట్లో అడుగు పెట్టిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా నిలబడటం నేర్చుకోవాలి. లోకంలో మీకు శ్రమ కలుగును అంటున్నాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు అంటే, శ్రమ దినమున నీవు కృంగి నీడల చేతకాని వాడుగా మారిపోతావు. ఎప్పుడైతే శ్రమ వస్తుందో ఆ శ్రమల్లో నువ్వు నిలబడటం నేర్చుకోవాలి. శ్రమలో ఏం చేయాలి?
నిలబడటం నేర్చుకోవాలి. కానీ ఆ శ్రమల్లో కృంగిపోయాము అంటే, శ్రమ రంగాలే కృంగిపోయాము చూడండి. నేటి సమాజాన్ని కనుక మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు క్రైస్తవ్యాన్ని కూడా ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, లేకుండా చేయాలి, ఆపివేయాలి, అసలు ఈ క్రైస్తవ్యమే లేకుండా చేయాలని ఒక ఆలోచనతో అందరం మేమందరం కూడా ఒక తాటి మీదకి వస్తున్నాము. మేమందరం క్రైస్తవ్యాన్ని ఎప్పుడు నుండో, అంటే ఎప్పుడు నిండో ఆపివేయాలని చాలామంది ప్రయత్నించారు. అయితే ఇది ఎంత నువ్వు శ్రమ పెట్టే కొంది అంత వర్ధిల్లుతూ ఉండిద్ది. చూడండి, ఈ ఆత్మీయ జీవితంలో ఈ మందిరం గురించి నేను ఎందుకు మాట్లాడుకుంటూ వచ్చానంటే, నేడు మనము కూడా ఈ ఆత్మీయ యాత్రలో దేవుని మందిరాలు. ఏ మందిరాలు అవి? వీళ్ళు కూడుకుందేమో గోడలు కట్టి దాంట్లో ప్రవేశించాలి అనుకున్నారు. ఇప్పుడు నిజమైన మందిరాల కోసం ప్రయాసపడుతున్న నేటి సేవకులు వారి ఆత్మీయ యాత్రను ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఎంతోమంది ఆటంకాలు రాగానే వీళ్ళు నిలిచిపోయినట్టు నేటి సమాజం కూడా ఏమనుకుంటుందంటే, ఏమీ అవసరం లేదని చెప్పేసి ఆగిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఆటంకాలను అధిగమించి మనం ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఆటంకం వచ్చిందని చెప్పి ఆగిపోతే ఏమంటున్నాడు సాంతల గ్రంథంలో, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేత కాని వాడవుతువు. అది కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, అయిన వారి ద్వారా కావచ్చు, బయట వారి ద్వారా కావచ్చు, కానీ ఆటంకాలు రాక మానవు, అభ్యంతరాలు రాక మానవు. వస్తూనే ఉంటాయి. వస్తున్నప్పుడు మనం ఎలాగ ఉండాలంటే, నిలబడటం నేర్చుకోవాలి పిల్లలు, సహించటం, ఓర్చుకోవటం నేర్చుకోవాలి. వస్తూనే ఉంటాయి, భక్తి చేస్తున్న ప్రతి వారి జీవితంలో వస్తూనే ఉంటాయి. అందుకనే యాకోబు గారు రాసిన పత్రికలో కూడా ఒక మాటను మాట్లాడుతున్నాడు, మొదటి అధ్యాయము యాకోబు గారు రాసిన పత్రిక 14:12 చూడండి, ఎవరు ధన్యుడు అంటున్నాడు? శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, 12వచనంలో శోధన సహించువాడు ధన్యుడు, అంటే శ్రమల్లో నిలబడిన వాడు ధన్యుడు. అది కుటుంబంలో అయినా కావచ్చు, ఎలాగా మనకి ఆటంకాలు వస్తాయి అంటే కుటుంబం ద్వారా కావచ్చు, అలాగే సమాజం ద్వారా కావచ్చు. ఈ విధంగా వచ్చేటప్పుడు, ఈ శోధనలు వచ్చేటప్పుడు మనం ఏమవ్వాలంటే, నిలబడటం నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితం అంటే మామూలు విషయం కాదు, వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వాటికి వస్తాయి? మనం ఉన్నంత వాటికి వస్తూనే ఉంటాయి, ఆయన వచ్చేంత వరకు వస్తూనే ఉంటాయి. ఈ వచ్చేటప్పుడు సహించిన వాడు ధన్యుడు అంటున్నాడా, లేకపోతే పారిపోయిన వాడిని ధన్యుడు అంటున్నాడా? ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకాలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై నిలబడతేనే. కానీ ఎంతోమంది ఏమైపోతున్నారంటే, నిలబడటానికి వల్ల కావట్లేదు. శ్రమ రంగాలే, శోధన రంగాలే, మాకే వచ్చినాయి అన్ని శోధనలు అని చెప్పేసి ఎక్కడికి ఆగిపోతున్నారో తెలుసా? ఆనాడు మందిరాన్ని కట్టడానికి వాళ్ళు ఏ విధంగా ఆగిపోయారో, ఈరోజు సజీవమైన మందిరాలు అంటే దేహాలు, ఈ దేహమే దేవుని ఆలయము, దేవుని పనులకు ఏమైపోతున్నారు, ఆగిపోతున్నాడు. చిన్న శోధనే, ఆ శోధనలో జయించిన వాడిని ధన్యుడు అంటున్నాడు, శోధనలో సహించిన వాడు ధన్యుడు అంటున్నాడు. నాకు శోధనలే వద్దు, నాకు ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితమే కావాలనుకుంటే కుదరదు. భక్తి జీవితం ఎలాంటిదంటే, ఆత్మీయ జీవితం ఎలాంటిదంటే, ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి అనుకూలంగా అనుకూలత అనేది ఉండదు.
మనము ఒక్కసారి గనక యాత్రలు క్రైస్తవ్యం అడుగుపెట్టిన ద్వారా ఎటు నుండి ఎలాగ సమస్యలు వస్తాయో తెలియదు. ఆ సమస్యల్లో నిలబడాలి అంటున్నాడు. ఆ సమస్యలో నిలబడాలి. నిలబడిన వాడి గురించి మాట్లాడుతున్న మాట, శోధన సహించువాడు ధన్యుడు. ఇందాక మొదట్లో మనం మరొక విషయాన్ని చూసాం. యోహాను గారు రాసిన సువార్తలో 16వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, 16వ ఏమంటారు, లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకోండి. ఇక్కడేం మాట్లాడుతున్నాడంటే, శోధన సహించిన వాడు ధన్యుడు. లోకంలో మీకు శ్రమ కలుగును అయినా మీరే ఏం తెచ్చుకోవాలి? ధైర్యం. మరి ధైర్యం వస్తుందా? ధైర్యం వస్తుందా? ధైర్యంగా ఉంటున్నామా? శోధన సహిస్తున్నామా? రాగానే మనం ఎలాగైపోతున్నాం తెలుసా? వచ్చిన సమస్య రాగానే, శోధన రాగానే, శ్రమ రాగానే పిరికి వారిగా ఉంటున్నాం. పిరికి వారిగా చిన్న చిన్న సమస్యలకే ఆత్మీయ యాత్రలో నుండి ఆటంకం రాగానే ఆగిపోతూ ఉంటుంటే పరలోక రాజ్యం వెళ్ళగలుగుతామా? 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 పరలోక రాజ్యం పురుగులరా, పరలోక రాజ్యంలో ప్రవేశించిన వారు మొట్టమొదట ఉన్న పేరేంటో తెలుసా? ఎవరో తెలుసా? ఎవరు ప్రవేశించరో తెలుసా? పరలోక రాజ్యం మొట్టమొదటి పేరు ఎవరిదంటే, పిరికి వారితో మొదలైంది. ఎవరిదో? పిరికి వారు. భయపడి వెనక్కు తిరిగేవారు ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం మాట్లాడుతున్నాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును అయినను మీరేం తెచ్చుకోండి? ధైర్యం. లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకోండి. అంటే ధైర్యముతో మనము ముందుకు వెళ్ళిపోవాలి వస్తున్న ప్రతి సమస్యలో. అందుకని పేతురు గారు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మన క్రైస్తవంలో అడుగు పెట్టిన తర్వాత ఎలాగ ఉండిద్దో, పరిస్థితులు ఎలాగుంటాయో పేతురు గారు కూడా మనకు బాగా తెలియజేశారు. ఇవన్నీ తెలియని విషయాలా నేను చెబుతుంది? తెలియని విషయాలా? అన్నీ తెలుసు, తెలుసు. కానీ మనం ఎలాగుంటామంటే విగ్రహాలాగా ఉంటాం. పేదరి గారు రాసిన పత్రిక మనకు తెలియదా? పేదరి గారు రాసిన మొదటి పత్రికలో ఏం రాస్తుంటాడు క్రైస్తవుల గురించి? 4వ అధ్యాయము చెప్పాలి మీరే. 16వ వచనంలో ఏం చెబుతాడు? చూసారా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఎవడైనా క్రైస్తవుడైతే ఆ పేరును బట్టి దేవుని దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలి. అయితే వస్తున్న సమస్యలను బట్టి మనము దేవుడికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉంటున్నామా? ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకంగా ఉంటున్నామా? ఆటంకాలు రంగాలనే ఆగిపోతున్నావా, సాగుతున్నావా? ఇవన్నీ మనకు రిఫరెన్స్లు తెలుసు. కానీ ఎలాగైపోయిందంటే సంఘాల్లో క్రైస్తవం విగ్రహాల్లాగా ఉంటున్నారు. ఇప్పుడు విగ్రహానికి ఏమైనా నిలబడిద్దా? విగ్రహానికి మీరు చూసారా, గాంధీ గారి విగ్రహం కనపడుతూ ఉండేది. గాంధీ గారిది, లేకపోతే ఇంకో కొంతమంది భక్తులు, దేశభక్తులు విగ్రహాలు కనపడుతూ ఉంటాయి. ఆ విగ్రహాలు వింటయ్యా? విగ్రహం అంటే ఇంకా ఎప్పుడు అలాగే ఉండేది. ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా ఎలాగున్నారు అంటే, ఇప్పుడు కొన్నిసార్లు క్రైస్తవులు కూడా కొన్ని విగ్రహాలు పెడుతుంటారు. ఏ విగ్రహాలు? మేరీ మాత విగ్రహం. ఏమన్నా వినిద్దా? ఏమన్నా వినిద్దా? ఏమైనా ఏమైనా తినిద్దా? ఏమి తినదు. ఏమన్నా చూసి వాసన చూసిద్దా? ఏముండదు. విగ్రహం అది. మనం అన్నీ చూస్తాం, అన్నీ వింటాం కానీ ఏమీ చెయ్యం. చూడండి, అందరూ నిలబడదాం అన్నప్పుడు కొంతమందికి వినపడదు. ఏంటి అందరూ నిలబడదాం అంటే విగ్రహం ఎక్కడ ఉంది? సంఘంలోనే. అందరూ చప్పలబడదాం అని వినపడింది చెప్పినప్పుడు వినపడిద్ది అది? కాదు, విగ్రహాలు ఉన్నారు కదా, అది వినపడదు. అందరు చప్పడకూడదు అంటే అది వినపడదు, వాళ్ళ విగ్రహాలు అనమాట. అందరం కళ్ళు మూసుకుందాం అనగానే కొంతమంది ఇంటే చూస్తారు గుడ్లు గుబ్బులు లాగా. కళ్ళు మూసుకుందాం అనగానే వినపడుతుందా? చెప్పాలి, వినపడుతుందా ఈ మాటలు? ఏంటి వినపడుతున్నాయి? నేను చెప్ే మాటలు వినపడుతున్నాయా? వినపడదు, తలకాయ నవ్వుకోండి. అంటే మీరు కూడా విగ్రహాలు లాగే ఉన్నారా?
విగ్రహాల మనుషుల వినపడతాయి నా మాటలు. కానీ సంఘాల్లో ఏమైపోయిందంటే విగ్రహాలు ఎక్కువైపోయింది. ఎక్కడ ఉన్నాయి? మనము బయట చూస్తున్న విగ్రహాలు, కానీ సంఘములో విగ్రహాలు ఉన్నాయి. సంఘంలో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహం వినదు, ఎంత చెబితేనా వినదు. దేవుణ్ణి ఆరాధితాం, అందరం కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ హృదయమంతటితో దేవుణ్ణి పాడదాం అంటే ఆ విగ్రహం ఏమిటిది అంటే కళ్ళు తెరిచే ఉంటుంది. ఈ కళ్ళు తెలిసిన విగ్రహం అన్నమాట. వినపడి కదలని విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి చెప్పాలి? ఎక్కడ ఉన్నాయి? మందిరాల్లో ఉన్నాయి. విగ్రహాలకు అన్నీ వినపడతాయి, వినపడతాయి. కానీ ఆ విగ్రహాలు అన్న బెటర్ ఏమో, వాటికి వినపడదు. ఈ విగ్రహాలు వినపడినట్టే ఉంటాయి, కనపడినట్టే ఉంటాయి. చూడండి ప్రిల్లారా, దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నప్పుడు వాటన్నిటిని కూడా మనము ఏం చేయాలి? మనకు వస్తున్న ప్రతి సమస్యల్లో నిలబడటం నేర్చుకోవాలి. ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఆ మందిరం పనిలో ఆటంకాలు వచ్చి రాగానే వీళ్ళందరూ కూడా ఎలాగ మారిపోయారంటే ఆపేసేసి శుభ్రంగా వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారంటే హ్యాపీగా ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టారు. ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంటూ ఉన్నప్పుడు మరలా ఎవరు వచ్చారో తెలుసా? మరలా భక్తుడు వచ్చి హెచ్చరించినప్పుడు వాళ్ళకి అప్పుడు వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. ఈరోజు హెచ్చరికే వద్దంటున్నారు. జనులు హెచ్చరికనే పోరుకోవట్లేదు. ఇప్పుడు మనమే కాదు, ఆనాటి సమాజం కూడా హెచ్చరిక అంటే ఇష్టం ఉండట్లేదు. బైబిల్ గ్రంథం అంతా కూడా ఎలాగుందో చెప్పండి. ప్రకారం 66 పుస్తకాలు హెచ్చరిక ఉందా లేకపోతే ఏముంది? ఏముంది? లాలీ లాలి అన్న పాటలు పాడేది ఉందా? జోల పాటలు ఉన్నాయా దీంట్లో? ఏం పర్లేదమ్మా, పర్లేదు. ఎలాంటి పరిస్థితులు మీకు రావు, మీరు ఎలాగున్నా పర్లేదు అన్నది ఉన్నాయా? లేకపోతే మొదటి వర్తమానంలో విన్నట్టుగా దేవుని హెచ్చరికలు మనకు ఉన్నాయా? ఇవన్నీ కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. వాళ్ళు అలాగున్నారు, అన్నీ రాయిచ్చాడు. వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు. ఏదో నువ్వు ఎన్నుకో, మేలు కావాలో కీడు కావాలో ఎన్నుకో. విగ్రహం లాగా మటుకు అలాగే ఉండద్దు, విగ్రహం లాగా అలాగే ఉండద్దు. లోకంలో మీకు శ్రమ కలిగితే, శ్రమ కలుగుతాయి, ఖచ్చితంగా కలుగుతాయి. నువ్వు ఆత్మీయంగా బ్రతకాలని ఉద్దేశించి వెళుతున్నావు కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. కానీ నువ్వు ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, నిలబడు, నిలబడు. బాగా ఏబు గారి జీవితం గురించి బాగా చెప్పుకుంటూ వస్తుంటాం. ఆయన జీవితాన్ని గురించి ఎన్నోసార్లు మనం ప్రకటించుకుంటూ వస్తుంటాం. ఆయనకి శోధన వచ్చి వచ్చి వచ్చిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోయినా అంతే ఉన్నాడా? విసిగించి అన్ని విషయాలు విసిగించాడు. విసిగించిన తర్వాత ఇంక అంతే ఉన్నాడా? విడిచిపోయాడు. వల్ల కాదని చెప్పేసి వాడు మనల్ని చూచి పారిపోయే విధంగా ఉండాలి. ఎన్ని శ్రమలు పెట్టినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వీళ్ళు కదలరు అలాగే ఉంటారు. కదలని సియోను కొండ వలె ఉందురు. మనము కదలక ఉండాలి. సమస్యల రాగానే కొట్టుకొని పోయేవాడిగా ఉండకూడదు. చూడండి, ఈ ఆత్మీయ యాత్రలో వస్తున్న ప్రతి ఆటంకములో మనము ఏమవ్వాలంటే నిలబడటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నిలబడుతూ ఉంటామో ఈ ఆటంకాలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రతిసారి ప్రతి ఆటంకము మనల్ని రాటు తేలే విధంగా చేయాలి. కృంగిపోయి పారిపోయేవారిగా ఉండకూడదు. ఇప్పుడు మనము ఎంత దూరము పారిపోతూ ఉంటుంటే అంత దూరం సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ నుండి పారిపోయి ఇంకో చాటికి వెళ్ళామనుకోండి, అక్కడ సమస్యలు లేకుండా ఉంటాయా? చాలామంది అనుకుంటారు, బా ఈడ నేను బ్రతకలేకపోతున్నాను కాబట్టి ఇంకో చాటుకు వెళ్ళి బ్రతుకుతా, అక్కడ నేను ప్రశాంతంగా, అక్కడికి వెళ్ళగల ఇంకొక సమస్య పొంచి ఉండిద్ది. ప్రిల్లరా, మన జీవితము ఆత్మీయ జీవితంలో ఆత్మీయ యాత్రలో ఖచ్చితంగా ఏముంటాయి? ఆటంకాలు ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. ఉంటూ ఉన్నప్పుడు మనం ఎలాగుండాలంటే చూద్దాం. ఇంకా మాట్లాడుకుంటూ యాకోబు రాసిన పత్రికలోనే 1:12 అండి.
కొనసాగుతాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించిన ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబర నేరడు. ఆయన ఎవరిని శోధింపుడు గనుక ఎవడైనను నేను అన్ని దేవుడి చేతే నాకు శోధన వచ్చింది. ఒక ఆమె మాట్లాడింది. ఎవరు ఎవరు మాట్లాడింది? నయోమి మాట్లాడింది. దేవుడు మాకు అన్యాయం చేశాడండి. ఏముంటుంది? దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఈ శోధనలను మాయదారి శోధనలన్నీ మాకే వస్తున్నాయి. చూడండి, ఎప్పుడైతే మేము వస్తున్నామో మాకు అన్ని రావటం వల్ల పరిస్థితులు భయంకరంగా మారిపోతున్నాయి. కుటుంబం పరిస్థితి అల్లకొల్లాలుగా అవుతున్నాయి. మరి ఉంటాయి. మీకు చెప్పారా, బాప్టిజం ఇచ్చేటప్పుడు చెప్పారా లేదా? ఎన్నో వర్తమానాలలో చెప్పారా లేదా? చెప్పారు. కానీ ఇప్పుడు మనం ఏం కావాలని కోరుకుంటాం అంటే, ఎప్పుడు మేలే కావాలనుకుంటున్నాం, కానీ కీడు కావాలని కోరుకోం. అన్నిట్లో దేవుని స్తుతించేవారుగా ఉంటున్నామా? అన్నిట్లో శోధనలు వస్తాయి అప్పుడు నిలబడాలి అంటున్నాడు. నిలబడి ఇది దేవుని వలన వచ్చింది అని దేవుడే మాకు తెచ్చాడని అనుకోకూడదు. నయోమిలాగా మనము మాట్లాడకూడదు. నయోమి మాట్లాడే ఈరోజు, ఆనాడు నయోమి పోయింది పిల్లరా. ఈనాడు ఎంతమంది నయోమిలు ఉన్నారు తెలుసా? ఎక్కడున్నారు తెలుసు? సంఘంలోనే ఉన్నారు. అన్ని సంఘంలోనే ఉంటున్నాయి తెలుసా? అన్ని పోయినాయి అనుకుంటున్నావు. అందరు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? సంఘములోనే. ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకాలు రాగానే నయోమిలాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేదా? ఆటంకం రాగానే నయోమి ఏ విధంగా అయితే మాట్లాడిందో, నయోమి కన్నా నాలుగు ఆకులు ఎక్కువ తిన్న వాళ్ళు ఉన్నారు మాట్లాడేవాళ్ళు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు అయితే ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు. ఏమని తేల్చి చెబుతున్నాడు? ఒకసారి లోకాగారు రాసిన సువార్తలో చూద్దాం. లోకాగారు రాసిన సువార్తలో 17వ అధ్యాయం అనుకుంటారు. ఆటంకాలు వచ్చినప్పుడు మనం అభ్యంతరాలుగా మనం మిగిలిపోకూడదు. వచ్చినప్పుడు సమస్యలు రాగానే ఆ సమస్య వలన మనము అడ్డుపండగా మనం నిలబడకూడదు. ఇప్పుడు ఏమైపోతుందంటే, సమాజం అంతగా క్రైస్తవం ఎలాగైపోతుందంటే, ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకం రాగానే మనం ఏమైపోతున్నామంటే, మిగతా వారందరికీ కూడా ఏమైపోతున్నాం? ఆటంకంగా మారిపోతున్నాం. మనతోనే పోవటం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన ద్వారా సంఘం అంతటికి ఎలాగ మారిపోతున్నాం? ఆటంకంగా మారిపోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాట చూద్దాం. 17 లోకాగారు రాసిన సువార్త 17వ అధ్యాయం మొదట నుండి. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ. అంటే అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయా లేవా? ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకాలు అభ్యంతరాలు వస్తాయా లేవా? ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు ఎలాగుండాలో కొన్ని విషయాలు చూస్తున్నాడు అనమాట. అవి ఎవరి వలన వచ్చును? వాళ్ళకి ఏంటంట? శ్రమ. ఇప్పుడు ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకాలు వచ్చినప్పుడు, ఆటంకాలు నీతోనే, నువ్వు వాటిని అధిగమించడం కాక నువ్వే అడ్డుబండగా మారిపోయావు అనుకోండి, వాళ్ళకి ఏముందంటున్నాడు? శ్రమ. ఈ మాట చదువుతున్నప్పుడు మనకు మరొక మాట గుర్తుకు రావట్లా, ఏమంటున్నాడు? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడదు, ఇక్కడికి వచ్చేవాడికి ఏమంటున్నాడు? ఎవరి వలనైతే ఆటంకం వస్తుందో వారికి ఏముందంటున్నాడు? శ్రమ. అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి. సంఘంలో వస్తూనే ఉంటాయి. కుటుంబాల్లో రావా? వస్తూనే లేవా? కుటుంబాల్లో వస్తాయి. పని దగ్గర రావా? వస్తాయి. ఉద్యోగాల దగ్గర రావట్లేదా? వస్తాయి. కాకపోతే వాటన్నింటిని అధిగమించేస్తాం వాటన్నింటిని. మరి దేవుడి దగ్గర వస్తే ఈ ఆటంకాలు
నేను దుష్టుడు ఆలోచన ఎలా ఉండిందంటే నేను పోవాల్సిన నరకానికి నేను ఒక్కడనే మాత్రము పాను, నాతో పాటు కొంతమందిని కాదు అనేక మందిని నాతో పాటు తీసుకు. ఇప్పుడు సంఘంలో కూడా ఎవరి వల్ల అయితే అభ్యంతరాలు వస్తున్నాయి, నేనొక్కడనే పోను, పోతా సంఘాన్ని అంతటను కూడా వేసుకుపోతా. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ మనిషికి ఏముంది అంటున్నాడు, శ్రమ ఉందయ్యా, వస్తాయి నువ్వు పోయేదిగా చెరిచిందంట. మనం చెడిపో అందరినీ చెడగొడతాం. చూడండి ప్రిల్లారా, జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు ఈ ఆత్మీయ జీవితంలో వస్తూనే ఉంటాయి. మనము బ్రతికి ఉన్నంత కాలము వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలి అంటే కృంగిపోకుండా అన్నిటినీ విడిచిపెట్టి మరిచిపోవాలన్నమాట. విడిచిపెట్టి ముందుకు సాగిపోయేటట్టు ఉండాలి. అందుకనే ఫిలిప్పీలు రాసిన పత్రికలో మీకు తెలిసిన మాట చెప్పండి, నేను చెప్పగల ఫిలిప్పీలు రాసిన పత్రికలో రిఫరెన్స్ కూడా నేను చెప్పను, మీకు తెలిసిన మాటే. ఒక మాట మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు గారు, ఏమని మాట్లాడతాడు, అదే మాట్లాడతాడు, మరొక మాట కూడా మాట్లాడతాడు, అది కొరింథీయులకు రాసిన ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడతాడు, ఏమనంటే వెనుకున్నవి ఏమి మరవాలంట, వెనుకున్నవి మరచి. ఏ అంట మరిచేది, వెనకున్నవన్నీ కూడా మరచి ఆ ముందున్న వాటి కొరకు వేగిర పడదుము. విడిచిపెట్టేటివన్నిటిని అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. వచ్చేటప్పుడు మనం ఏమైపోకూడదు అంటే కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటిని జయించడా లేదా. ఇదిగో నేను లోకాన్ని జయించానని సవాల్కరంగా మాట్లాడిన ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తూ పౌలు గారు అన్ని శ్రమలు వస్తున్నప్పటికీ ఆయన ఎవరి వైపు చూశాడో తెలుసా? యేసుక్రీస్తు వైపు చూచాడు. ఆ మాట ఆయన బలపరిచిందనమాట. లోకంలో మీకు శ్రమ కలిగిను అయినను ధైర్యం. ఈయనకి శ్రమ కలిగిందా లేదా చెప్పండి అప్పుడు. ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినాయి చెప్పండి ఈయనకి. ఈయనకొక్కడికైనా బైబిల్లో చాలా మంది భక్తులకు వచ్చినాయి. మీరు ప్రభునామను బోధించకూడదు అన్నారు. అనగానే పేతురు గారు యోహాను గారు ఏమన్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము, మమ్మల్ని ఏ చేసినా పర్లేదు, మేము అడిగి చచ్చిపోతాం అన్నారు. ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వారికైనా వచ్చింది, పౌలు గారికి రాలేదా, ఎన్నిసార్లు వచ్చినాయి పౌలు గారికి. భక్తులైన వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయి అంటే అన్నిగా ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఆ ఆటంకాలు వచ్చినప్పటికీ వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ఈరోజు వాళ్ళ గురించి మనము చదువుకుంటూ ఉన్నాం. పౌలు గారి జీవితంలో కూడా ఆయన కూడా లోకంలో యేసుక్రీస్తు యొక్క మాటలు పట్టుకున్నారు కాబట్టి ఆయన నిలబడ్డారు. లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నారు. భక్తుల జీవితాల్లో ధైర్యంగా నిలబడ్డారు పిల్లరా. ఎప్పుడు నిలబడ్డారంటే శ్రమలలో నిలబడ్డారు. శోధింపబడిన మీదట ఎలాగ మారుతారంట, సువర్ణం అంటే బంగారం. ఈ శోధనలో నిలబడినే వాడిని ఏమంటున్నాడు, ధన్యుడు అంటున్నాడు. బంగారం ఒక మాటలో చేస్తే బంగారం. వీళ్ళు ఎలాగ మారిపోయారంటే, భక్తుల జీవితాలు ఎలాగ మారిపోయారంటే, వాళ్ళు శోధింపబడ్డారు, వచ్చిన ఎన్నో ఆటంకాలలో నిలబడ్డారు, వెనకున్నవన్నిటినీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ ముందుకు కొనసాగారు. ఇప్పుడు మరి మన ఆత్మీయ యాత్రలో మనకి ఏముంటాయి, లోకంలో శ్రమలు ఉంటాయి. ఎలాగ, ఎవరెవరు దగ్గర ఉంటాయి, కుటుంబ సభ్యుల ద్వారా ఉంటాయి, అన్ని జనులు లోకంలో ఉన్న సమాజం ద్వారా ఎదురవుతాయి, మరొకటి సంఘంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎదురైన ప్రతిసారి మనం ఎలాగ ఉండాలి అంటే అధిగమించుకుంటూ వెళ్ళిపోవాలి, విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వచ్చేనే కదా అని చెప్పేసి వీటి వల్ల సంఘాన్నంతటిని కూడా మనము పాడు చేసామనుకో, ఆ మనిషికి ఏముంది అంటున్నాడు, శ్రమ. మనము పోతా మనల్ని చూసి ఇంకొకటి పోయాడు అనుకోండి,
వాడు ఉన్నాడు, వాడు ఎలాగ ఉన్నాడు, నిన్ను చూసి కనుక ఒకడు పోయాడు అనుకో, ఎవరికి ఇప్పుడు శ్రమ? నిన్ను చూసి పోయిన వాడికి శ్రమ, నీ వల్లే కదా. అందుకనే మరొక మాట రాస్తాడు రోమిలకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, మిమ్మల్ని బట్టే కదా అన్ని జనులు ఎదుట నా నామము దూషింపబడుతుంది. మీరు బ్రతికిన విధానం చూస్తే చాలా గొప్పగా ఉంది, ఇప్పుడైతే మీరు బ్రతుకుతున్న విధానం చూస్తుంటే అన్ని జనులు ఏమంటున్నారు అంటే అవమానము కలుగుతుంది. కాబట్టి దేవుని నామానికి అవమానకరంగా మనము బ్రతకాలి. ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వస్తున్నప్పుడు కూడా మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగులు వేస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున్నాడంటే జయించాడు. నేను జయించానయ్యా, మీరు కూడా జయించండి. భక్తులు కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా జయించుకుంటూ నిలబడి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు నిలబడతామో లేదో మన చేతుల్లోనే ఉంది. నిలబడతామా లేకపోతే అనేకులకు ఆటంకంగా మారిపోతామా? ఇప్పుడు శ్రమ కావాలంట వద్దంటారు, బంగారం ఎంతమందికి కావాలి చెప్పండి? బంగారం కావాలా వద్దా? బంగారం మాకు బంగారం వద్దంటారా? బంగారం లేకపోతే పరలోకమే లేదు, మాకు బంగారం వద్దు మాకు నరకమే కావాలంటారా? బంగారం కావాలంటే అది మూడు సరుకంత ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? కొలిమిలోకి వెళ్ళాలి. అంటే కొలిమిలో కాలుతుంటే ఎలాగుండేది పరిస్థితి? ఏ విధంగా ఉండేది? చిన్న వంట ఉండేటప్పుడు చిన్నగా కాలం కానీ ఎలాగుండేది పరిస్థితి? చిన్నదానికి అప్పా అనుకుంటాం. మనకి మాట రాస్తుంటాడు, మీరు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కో, అటువంటి మహాశ్రమలు ఉన్నాయంటే. ఎలాంటి శ్రమలు? మహాశ్రమలు. వీటన్నిట్లో అధిగమించుకుంటూ వెళతారు కదా పరలోకం. పరలోకం అంటే ఈ ఆత్మీయ యాత్రలో అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ ఆటంకాలలో కనుక మనం నిలబడుతూ ఉంటుంటే మనకి ఏముండిద్ది? పరలోకం ఉండిద్ది. ఇప్పుడు కావాలంటారా వద్దంటారా? బంగారం ఎవరికి కావాలో చెప్పండి. అందరికీ కావాలి. మనసులో వద్దు అనుకున్నా అనుకున్నా సరే ప్రతి ఒక్కరు కూడా బంగారం అయి తీసుకుంటారు. ఎందుకంటే బంగారానికి చాలా విలువ ఉంది. బంగారం కావాలంటే బంగారపు వీధుల్లో ఉండాలి అనుకుంటే మనం ఈ భూమి మీద అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ ఆటంకాలన్నిటినీ అధిగమించుకుంటూ ముందుకు కొనసాగితేనే మనకి పరలోకం పట్ల పరలోకం. కాబట్టి ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుందాం, ఒకసారి మన పరిస్థితులు మనం పరిశీలన చేసుకుందాం. ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకాలు వచ్చినప్పుడు వెనుదిరుగుతున్నామా? చేతకాని వారిగా ఉండిపోతాం. ఆత్మీయ యాత్రలో ఆటంకాలు వచ్చినప్పుడు నిలబడుతూ ఉన్నామా? వారికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ధన్యుడు అంటున్నారు, ధన్యుడు అంటున్నారు. నువ్వు ధైర్యం తెచ్చుకొని నిలబడితే నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. భక్తులైన వారందరూ అలాగే నిలబడ్డారు. ఈరోజు నువ్వు కూడా అనేక మందిరాలు వాళ్ళు చూడండి, ఇస్రాయల్ ప్రజలు ఎలాగ మారిపోయారంటే ఆటంకాలు రాగానే ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత వారి జీవితం చాలా భయంకరంగా ఉండేది. మన జీవితాలు కూడా దేవుని పని కొరకు ఆటంకాలు ఎదురైనప్పుడు నిలబడ్డాము అంటే దేవుడు మన పనిని జరిగించడానికి సిద్ధంగా ఉంటాడు. అనేక మందిరాలు పాడైపోతున్నాయి, అనేక మందిరాలు కూలిపోతూ ఉన్నాయి. సజీవమైన మందిరాలు, జీవము కలిగిన మందిరాలు పాడైపోతాయి. ఆ మందిరాల కొరకు, ఆ మందిరాలను కట్టడానికి ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అది కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, అలాగే ఆత్మీయుల దగ్గర కావచ్చు. ఈ ఆటంకాలన్నిటిలో కూడా మనము ముందుకు కొనసాగితేనే జీవ కిరీటం. నా వద్దు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? కిరీటం ఎవరన్నా? నాకు కిరీటం కావాలి. కిరీటం కావాలంటే ఇవన్నిటిని కూడా అధిగమించుకుంటూ ముందుకు కొనసాగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రార్థనలో ముందుకు కొనసాగదాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి, ఈ ఉదయకాలమున తండ్రి మీ పాద సన్నిధికి చేరి ఈ ఆత్మీయ యాత్రలో ఆటంకాల గురించి కొన్ని విలువైన విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. మాకు వస్తున్న ప్రతి ఆటంకాన్ని అధిగమించుకుంటూ ముందుకు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించండి దేవా. శ్రమ దినమున కృంగిన ఎడల మీరు చేతకాని వాడు అంటున్నారు.
ఏమ కృంగిపోక తండ్రి, ఈ శ్రమల యందు అతిశయిస్తున్న భక్తుల వైపు చూస్తూ తండ్రి ముందుకు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఇదేనా తండ్రి మంచి తీర్మానాలు తీసుకొని తండ్రి ఏమ ముందుకు అడుగులు వేయబోతున్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఉన్నతంగా వారి జీవితాలు మీరు నిలబెట్టండి తండ్రి. అది ఎలాంటి సమస్యలు వచ్చేటప్పటికీ తండ్రి దేవా ముందుకు కొనసాగాలి దేవా, ముందుగా మేము కొనసాగాలి కానీ వెనుదిరగకూడదు. సహాయం చేయండి. ప్రతి ఒక్క తీర్మానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ బలపరిచి తండ్రి ముందుకు నడిపించుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.